హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కాకినాడలో ఉన్నాను. కాకినాడలో బడ్జెట్లో అదిరిపోయే పలావ్ను ఈరోజైతే మీకు రుచి చూపించబోతున్నాను. అదేంటంటే పూర్తిగా టేక్అవే, ఎలాంటి హోటల్ కాదు, కేవలం పార్సిల్స్ మాత్రమే అక్కడ ఉంటాయి. అది ఎక్కడ ఉంటుందంటే ప్రస్తుతం నేను నిల్చున్న ఈ ప్లేస్ అంతా కూడా బాలాజీ చెరువు నుంచి ఆర్ఆర్ రోడ్ అనమాట. ఇది మెయిన్ రోడ్ నుంచి బాలాజీ చెరువుకి వెళ్ళే రోడ్లో ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ బుక్ స్టోర్స్ చాలా ఉంటాయి. దాని పక్కనే అంబికా పలావ్ సెంటర్ ఉంటుంది, అక్కడే అదిరిపోయే పలావ్ దొరుకుతుంది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం. రండి. నమస్కారం అండి. ఏం పేరు బాబా? మీ పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, అసలు ఎప్పటి నుంచి అండి మీ అంబికా పలావ్ సెంటర్ అంటే గట్టిగా వినిపిస్తుంది మీ పేరు. కాకినాడలో మంచి టేస్టీ పలావ్ తినాలి, అది కూడా చాలా తక్కువ రేటే అంట. ఏంటండి మీ పలావ్ సెంటర్ ఎప్పుడు పెట్టారు, జర్నీ ఏంటండి? అసలు 2000లో పెట్టాం, 2000 సంవత్సరంలో పెట్టాం. అది దశమి రోజు అక్టోబర్ 7వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. 23 ఏళ్ళు అవుతుంది. గత 23 సంవత్సరాల నుంచి మన కస్టమర్స్ దేవుళ్ళు అందరూ కూడా మళ్ళీ ఆదరించడం వల్ల ఈ రోజు ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళదే. మన వరకు కృషి, కానీ కస్టమర్ల యొక్క పెర్ఫార్మెన్స్ వల్ల నేను ఇంత గొప్ప అయ్యానని నేను చెప్పగలను. అంటే డబ్బు పరంగా కాదు, వ్యాపార పరంగా నేను సక్సెస్ అయ్యాను. ఓకే సార్. చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఎక్కువ మంది వస్తుంది. ఏమేమి ఉంటాయండి మీ దగ్గర, ఏమేమి దొరుకుతాయి? నా దగ్గర మాత్రం చికెన్ కర్రీ బిర్యానీని, జాయింట్ బిర్యానీ రెండు ఐటమ్స్ దొరుకుతాయి. దానికి అడిషనల్ గా ఎగ్ ఒకటి ఇస్తాం. ఎగ్ అంటే ఎన్వి ఎవరో తినలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎగ్ బిర్యానీ మనకు అందుబాటులో, ఎన్వి తినలేని వాళ్ళు తినారని ఒక ఆతృత ఉంటది కదా. ప్లెయిన్ రైస్ కూడా ఉంటది, బిర్యానీ రైస్ కూడా ఇస్తాం. ఒక చికెన్ తిన్న అన్న వాళ్ళకి మనం ప్లెయిన్ రైస్ కానీ ఎగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. రేట్లు ఎంతండి? మనం గత 15 రూపాయలు కానీ స్టార్ట్ చేస్తాం. 15 రూపాయలు చికెన్ బిర్యానీ అయితే ఈ రోజు మన బడ్జెట్లు అన్ని పెరిగాయి కదా, లేబర్ అన్ని పెరిగాయి, రెంట్లు అన్ని పెరిగాయి కాబట్టి ఈ రోజు అయితే జాయింట్ బిర్యానీ అయితే 120 రూపాయలు చేస్తాం. కర్రీ బిర్యానీ అయితే మనం 100 రూపాయలు అమ్ముతాం. 100 రూపాయలే జాయింట్ బిర్యానీకి వచ్చి మాకు జాయింట్ బిర్యానీలో ఇన్క్లూడింగ్ కర్రీ, ఎగ్ మొత్తం ఆల్ ఐటమ్స్ మనకు అందులో వచ్చేస్తాయి. ఒక మనిషికి ఫుల్ గా పర్ఫెక్ట్ గా సరిపోయే మేబీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇద్దరు చేసుకుని షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది, లేకుండా ఏముండదు. మాక్సిమం అంతా పార్సిలే. పార్సిలే అంటే కరోనా కాలం నుంచి కొద్దిగా పార్సిల్ సెక్షన్ లో వెళ్ళిపోయాం, సిట్టింగ్ అన్ని ఉండేది. కరోనా కాలం నుంచి ఇంకా పార్సిల్ ఇంట్రెస్ట్ పడుతున్నారు జనాలు, మనం కూడా పార్సిల్ ని ఇంప్రూవ్ చేసుకున్నాం. ఓకే, బాగా బాగుంది. కరోనా వెళ్ళిన కాలం నుంచి కొద్దిగా ఈ పార్సిల్ సెక్షన్ పెరిగింది, ఇంకా దీన్ని మనం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం సార్. అందుకే అంటే మన కాకినాడలో 99% అందరికి కూడా చాలా ఇష్టం. వాళ్ళు సొంత వాటిలో సొంత మనిషి కింద చూసుకుంటారు. ఏ టైమింగ్స్ నుంచి ఉంటుందండి మన దగ్గర? అదే ఎర్లీ మార్నింగ్, అదే మన మధ్య ఉదయం అయితే మాత్రం 11:30కి కరెక్ట్ గా లంచ్ టైం కల్లా మనం రెడీ అయిపోతుంది. రెడీ అయిపోద్ది లంచ్ టైం కి అయిపో 3 కల్లా మనకు 90% క్లోజింగ్ అయిపోతాం. ఓకే అండి. మళ్ళీ 5:30 6 కల్లా మళ్ళీ అయ్యి మళ్ళీ 8:30 కల్లా క్లోజ్. మేబీ ఉదయం ఒక 200 నెంబర్స్, సాయంత్రం ఒక 100 నెంబర్స్ దాకా వస్తారు. ఇంకా ఇవిగా వస్తారు, కానీ నేను ఒకనే చేయడం వల్ల ఇంకా దీంతో సంపూర్తి చెంది ఆగిపోతున్నాను. అంటే మీరు కొంతవరకు వేసుకుంటారు, అది అయ్యే వరకు సేల్ చేస్తారు అన్నమాట. కానీ చిన్న ప్లేస్లోనే పెడుతున్నారు, హోటల్ అంటే ఏమి ఇంకా ప్లాన్ ఏం లేదండి. ఇంకా ఇది ఎప్పటి నుంచో ఇలాగా దీని మీద ఉన్నాం, దీన్ని మళ్ళీ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇక్కడ అవ్వదు చేయడానికి, వేరే చోట మేబీ ఇంకా ఇంట్రెస్ట్ లేదు. పోలే సరిపో, మనకు ఆనందంగా ఉంది, చాలని అనిపించింది. ఓకే అండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం పెద్దమ్మ. నమస్తే. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా మీరు ఇక్కడ? నేను 18 సంవత్సరాలు వయసుకంటే నేను ఇక్కడికి రంగవాణి వేసుకుని వచ్చానండి. చిన్నప్పుడే ఇక్కడ నుంచి వచ్చానండి. నేను వచ్చి నాకు 30 రూపాయలు జీతం ఇచ్చివ్వరండి. నేను ఇలాగా సామాన్లు కడుపుకోవడానికి వచ్చానండి. సామాన్లే కరిగిదాను. సామాన్లు కరుగుతుంటే ఇంకా అలాగే చేశారు. మ్యాస్ ఉంది, నేను అలా పని వంట నేర్చుకున్నాను. కొన్ని వందలు నేర్చుకుని ఆగిపోయేటికి ఉన్న వంట వాళ్ళగారు ఆ మ్యాస్లు మాధించేసి ఉన్నామంటా. నేను మీరే అప్పటి నుంచి మీరే చేసారు? నేను ఆయన వాళ్ళు ఏం చేశారంటే అమ్మ నువ్వు జాగ్రత్తగా చెయ్యని వంట మట్టుకు నేర్పి అలా 100 200 అలా 100 250
అలా డబ్బులిచ్చుకుంటా వచ్చారండి. ఈ రోజు వచ్చేటికి నేను 23 సంవత్సరాలు అయ్యింది కదండి, 23 సంవత్సరాలు నా బాబాలు చిన్నోళ్ళు ఇక్కడికి వచ్చాక పెద్దోళ్ళు అయ్యారు. నేను ఇద్దరు పిల్లలు ఓ బాబు పెళ్లి చేశానండి, పెళ్లి చేసి ఇద్దరు మనవాళ్ళు ఎక్కానండి. అయినా ఇక్కడే ఉన్నానండి, ఈతని దగ్గరే చేస్తున్నానండి అప్పటి నుంచి. కానీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా నా కుటుంబం అని ఏదన్నా నేను నన్ను పోషించి నన్ను చాలా బాగా వస్తారండి. ఎప్పుడు కూడా అభిమానం వాళ్ళు అంటే నా గౌరవం అండి, అభిమానంగా నమ్మల్ని. ఇలాంటి ఇంకా అలా కలిసి పని చేస్తున్నామండి వాళ్ళ దగ్గర. ఇంకో బాబు దగ్గరికి వెళ్ళినా పని చేయరు కదండి, అందు కాబట్టి వాళ్ళ దగ్గర మీరు వేసేస్తారండి పలావ్? మొత్తం పలావ్ ఏంటండి, పార్సల్ కడతానండి, పార్సల్ కడతాను, చికెన్ వండుతానండి, జాయింట్ చేస్తానండి, మొత్తం ఐటీ మనీ చేస్తానండి. మెయింటింగ్ అంతా నేను నడుపుకొస్తానండి. వాళ్ళ సామాన్లు తెస్తారండి, సామాన్లు తెచ్చి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం వస్తారండి, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ 12-5 వరకే మళ్ళీ అన్ని చేసిన తర్వాత వ్యాపారం చేసి అతను లెక్కలెప్పు చెప్తే మళ్ళీ ఆయన ఇద్దరం కలిపి వ్యాపారం చేస్తామండి. వ్యాపారం చేసి మధ్యాహ్నం భోజనాలు చేసి మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ 4 గంటలకి. ఎంత ఉండేది మీకు తెలిసినప్పుడు పలావ్ ఎంత ఉండేది? అప్పుడు పోయిన ఏంటంటే 15 రూపాయలు భోజనం అని ఇవ్వరండి. 5 రూపాయలు 5 రూపాయలకి భోజనం పెట్టి భోజనం కూడా ఉండేది. ఆ భోజనం ఉండేదండి, చేప మటన్ రెయ్య పీట అన్ని ఉండేయండి. అన్ని వండేదండి అండి, పట్టిదే వండేదండి అండి, వండి అలాగే అమ్మేవారండి. అప్పుడు ఏంటండి 10 రూపాయలండి భోజనం, 5 రూపాయలు ఎక్కపాల, 5 రూపాయలండి అప్పుడు అయితేనండి. నేను అప్పుడు వచ్చానండి ఇందులోకి. కాకినాడ అంబికా పలావ్ సెంటర్లో అదిరిపోయే బడ్జెట్ పలావ్. ఈ ప్లేట్ కాస్ట్ వచ్చి కేవలం 100 రూపీస్ మాత్రమే. ఇది కాకుండా ఇక్కడ చికెన్ జాయింట్ పలావ్ ఉంటుంది, అది కూడా 120 రూపాయలు మాత్రమే. అలాగే వీళ్ళ దగ్గర చికెన్ ఎగ్ పలావ్ అని ఉంటుంది, అంటే ఒక సింగిల్ పీస్ వేసి ఎగ్ వేసి బిర్యానీ రైస్ ఇస్తారు, అది కేవలం 60 రూపాయలే. ఒకవేళ మనకి ఇవన్నీ వద్దు, ప్లెయిన్ ఈ పలావ్ రైస్ కావాలి అనుకుంటే మాత్రం కేవలం 50 రూపాయల్లోనే ఇస్తారనమాట. ఒకప్పుడైతే ఇది మొత్తం ఒక భోజన హోటల్లా ఉండేది, ఆఫ్టర్ కరోనా కేవలం ఒక టేక్అవే పాయింట్లా పెట్టి పార్సిల్స్ మాత్రమే ఇస్తున్నారు, అది కూడా పలావులు మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఉదయం 11:00 నుంచి రాత్రి 8:30 వరకు కూడా ఉంటుంది. అయితే మధ్యలో ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే ఇక్కడ పలావ్ అందుబాటులో ఉండదు, కానీ ఉదయం 11:00 నుంచి సాయంత్రం 8:30 వరకు కూడా ఉంటుంది అన్నమాట. ఉదయం సెక్షన్ ఉదయానికి, మళ్ళీ రాత్రికి కూడా ఈవినింగ్ 5కి 4కి అట్లా పలావ్ అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. 23 సంవత్సరాల నుంచి కూడా ఈ కాకినాడలో అంబికా పలావ్ సెంటర్ అంటే చాలా, అంటే అప్పట్లో అంబికా హోటల్, అంబికా క్యాటరింగ్ సర్వీసెస్ కూడా బయట క్యాటరింగ్స్ కూడా చేసేవారు. ఇప్పుడైతే మాత్రం కేవలం టేక్అవే. చూస్తుంటే చాలా టెంప్టింగ్, ఆ కర్రీ చూడండి, అంటే మనం ఇళ్లలో వండుకునే చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అట్లా చికెన్ కర్రీ వండుతారు, అలాగే పలావ్ వేస్తారు, ఒక బాయిల్డ్ ఎగ్ ఒకటి ఇస్తారు. సో దీని కాంబినేషన్లో మనం టేస్ట్ చేద్దాం. ముద్ద కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అదిరిపోయింది మాస్టర్, నిజంగా ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి టేస్టీ పలావ్ చాలా బాగుంది. ఈ గ్రేవీ, ఈ చికెన్ కర్రీలో ఉన్న గ్రేవీ, ఆ మసాలా సంథింగ్ డిఫరెంట్గా మంచి స్పైసీగా కమ్మగా, ఈ పలావ్ రైస్ ఏమో చాలా కమ్మగా, కర్రీ కారంగా, ఆ రెండింటి కాంబినేషను ఇరగదీసిందండి. మంచి వేడివేడి పలావ్ని పార్సిల్ చేయించుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుని తింటే ఉంటుందండి ఆ సామిరంగా అదిరిపోద్ది. కంటెంట్ కూడా చాలా ఎక్కువ పెడుతున్నారు, తగ్గవు బాయిల్డ్ ఎగ్. చాలా బాగుంది చేస్తు. అయితే ఇది కొంచెం మాస్ ప్లేసు, మాస్ పలావ్ కూడా టేస్ట్ కూడా అంతే మాస్లో ఎరగదీసింది. అసలు ఈ అంబికా పలావ్ సెంటర్ అంటే కాకినాడలో తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు.
సేమ్ జాయింట్ జాయింట్ పలావ్ కూడా సేమ్ ఇదే పలావ్ అయితే అన్నిటికి కామన్ ఈ కర్రీ బదులు ఆ జాయింట్ వస్తారు జాయింట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కారం కారంగా భలే ఉందండి ఈ పలావ్ రైస్ కూడా జనరల్ రైస్ వాడుతున్నారు దీనికి కానీ భలే కమ్మగా ఉంది బాస్మతి కాకపోయినా కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంది ఈ అంబికా పలావ్ సెంటర్ అడ్రస్ వచ్చి మసీద్ సెంటర్ నుంచి బాలాచెరుకు వెళ్ళే రోడ్లో బుక్ స్టాల్స్ అన్నీ ఉంటాయి బుక్ స్టాల్స్ పక్కనే ఈ అంబికా పలావ్ సెంటర్ ఉంటుందన్నమాట కొంచెం చిన్న సందులోకి ఉంటుంది చిన్న బోర్డే ఉంటుంది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఎవరిని అడిగినా కానీ ఈ బుక్ సెంటర్కి వచ్చి ఇక్కడ చాలా బుక్ స్టోర్స్ ఉంటాయి అక్కడికి ఎవరిని అడిగినా అంబికా పలావ్ సెంటర్ అంటే ఎవరైనా చూపిస్తారు కాకినాడ వాళ్ళైతే మాత్రం ఫేవరెట్ ప్లేస్ ఇది చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ మాస్ మహారాజా పలావ్ తినడం కోసం పక్క నాటు స్టైల్ పలావ్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ అంబికా పలావ్ చాలా బాగా నచ్చుతుంది ఒకప్పుడైతే ఇది స్టార్ట్ చేసినప్పుడు చికెన్ పలావ్ కాస్ట్ 15 రూపాయలట ఇప్పుడైతే 100 రూపాయలు ఈ కర్రీ పలావ్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా నాకైతే బాగా నచ్చింది వంట చేసేది కూడా అందరూ అంటే మెయిన్ కుక్ ఆవిడ ఉన్నారు ఆవిడైతే మొదటి నుంచి తను చిన్నప్పటి నుంచి కూడా 23 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే ఉన్నారట ఆమె మెయిన్ కుక్ ఇక్కడ ఆమె చేస్తూనే ఈ వంట చేస్తారు మిగతా పనులు కూడా చేసేది అందరూ ఆడవాళ్ళే కాబట్టి మంచి హోమ్లీ టేస్ట్ అయితే మాత్రం ఈ అంబికా పలావ్కి వస్తుంది పక్క ఆ ఇంటి రుచిని మాత్రం ఖచ్చితంగా మనమంతా ఆస్వాదించగలం ఇంట్లో తింటే ఎలా ఉంటుందో ఇంట్లో చికెన్ కర్రీ ఇంట్లో పలావ్ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఈ అంబికా పలావ్ సెంటర్లో ఉంటుంది కాబట్టి చాలామంది కాకినాడ వాళ్ళు అయితే ఈ అంబికా పలావ్ సెంటర్ని చాలా 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 బాగా ఇష్టపడుతుంటారన్నమాట అందులోని బడ్జెట్ అంటే ఇంత మంచి క్వాంటిటీలో నిజంగా కొద్దిగా తక్కువ దీని వల్ల అయితే ఒక పలావ్ ఇద్దరు తినొచ్చు అంటే ఒక్కొక్కరికి 50 రూపాయలకే పలావ్ వచ్చినట్టే అనమాట కర్రీ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నారు పలావ్ కూడా మంచి సఫిషియెంట్ క్వాంటిటీ పెడుతున్నారు అంటే 4 రోజులకి అయితే ఒకరికే సరిపోతుంది కానీ కొద్దిగా తక్కువ దీని అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఒక పార్సిల్ని ఇద్దరు కూడా తినొచ్చు అనమాట అంత మంచి క్వాంటిటీ అట్ ద సేమ్ టైం అదిరిపోయే క్వాలిటీ ఈ అంబికా పలావ్కి అయితే ఉంది నాకైతే చాలా పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ కాకినాడలో అంబికా పలావ్ ఓ పక్క టేస్టు ఇంకో పక్క కాస్టు రీజనబుల్గా టేస్ట్ వచ్చి హై రేంజ్లో ఉండడంతో చాలామందికి ఫేవరెట్ పలావ్ అయింది కాకినాడలో ఇది ఓవరాల్గా కాకినాడ బాలాచెరువు దగ్గరలో ఉన్నటువంటి అంబికా పలావ్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి